పింఛన్ల తొలగింపు పింఛన్ల పంపిణీలో అసంబద్ధ నిబంధనలకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లా కంకిపాడు మండల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత బోడే ప్రసాద్ మాట్లాడుతూ పింఛన్లు తొలగించడం ద్వారా ఎంతో మందికి ఆర్థిక ఆసరా లేకుండా చేసి వారి ఉసురు తీసేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం కావడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షుడు దేవినేని రాజా, కంకిపాడు మాజీ జెడ్పీటీసీ గొంది శివరామకృష్ణ ప్రసాద్, టీడీపీ మండల అధ్యక్షుడు సూదిమళ్ళ రవీంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అటు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై 2 రూపాయలు చెస్ పెడితే రోడ్ల అభివృద్ధి కోసం ఆ రోజు తీవ్రంగా అసెంబ్లీలో గాని అక్కడ పాదయాత్రలో గాని మరి ఓక దంపుడు ప్రసంగాలు చేసి ఈ రోజు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే, అటు తమిళనాడు గాని కర్ణాటక గాని పక్కనున్న రాష్ట్రాలతో పోల్చుకుంటే దాదాపు డీజిల్ పెట్రోల్ ధరలపై 7-8 రూపాయల తేడా ఉంది. అంటే ఈ డబ్బులన్నీ కూడా ఈరోజు నిత్యావసర వస్తువులపైన గాని లేకపోతే పేద ప్రజల పైన భారం పడటానికి పరోక్షంగా ఇవన్నీ కూడా ఈ డీజిల్ పెట్రోల్ ధరలు కూడా మరి దీని మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం విధించే సెస్ రూపంలో ప్రజల నుంచి దోచుకొని మరి ఈ సంక్షేమ పథకాలు ఏదో నామమాత్రంగా చేస్తున్నామని చెప్పేసి ప్రకటనలు చేయటం మరి ఇది అంతా కూడా పేద ప్రజల్ని మోసం చేయటమేనని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకనైనా ఈ రోజు నుంచి మరి తొలగించిన పెన్షన్లు కాని లేకపోతే మరి ఒక నెల తీసుకోకపోతే మరి వేరే నెలలో మరి ఇవ్వని పరిస్థితిని గాని పోర్టబిలిటీ గాని అన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేమందరం కూడా కోరుతా ఉన్నాం.